సంపూర్ణ మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తాను రేపొద్దున్న ఎలక్షన్ నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తాను ఓటు అడుగుతాను మద్యం ముట్టుకోవాలంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా షాక్ కొట్టాలి అలా ధరలు పెంచి మద్యం తాలూకా పర్సంటేజ్ తగ్గిస్తాను ఈ మాటలన్నీ కూడా ఏదో సినిమాలో డైలాగులు కాదు త్రివిక్రమద డైలాగులు అంతకన్నా కాదు సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ముందు మాట్లాడిన మాటలు సీఎం అయిన వెంటనే మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే సీఎం అవడానికి ముందు పాదయాత్ర చేస్తూ సుమారుగా జనాలందరికి దగ్గరికి వచ్చి తలలు నిమిరి ముద్దులు పెట్టి బుగ్గల్లోకి అమ్మ అక్క చెల్లి అని మాట్లాడి వాళ్ళందర్నీ కూడా మసిపూసి మారడికాయ చేసి మోసం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నమ్మబలికి ఎలక్షన్ అయిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో కూడా ఢిల్లీ నడివీధుల్లో నుంచొని సాక్షాత్తు దేశ రాజధాని అయిన ఢిల్లీలో నుంచొని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశలవారీగా దానిలో భాగంగానే మద్య రేట్లు పెంచుతాను దానిలో భాగంగానే ఏ కార్యక్రమం అయితే చేయాలా కార్యక్రమాలన్నీ చేసి నెక్స్ట్ టైం నేను ఎలక్షన్కి వెళ్ళే టైంకి మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాను లేకపోతే నాకెవరు ఓటు వేయొద్దు ఈ పదాలన్నీ కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నడివీధుల్లో నుంచొని సీఎం అయిన అతి కొద్ది రోజులకి నాకు తెలిసి వారం రోజులకో పది రోజులకో ఢిల్లీ వెళ్లి అక్కడ మాట్లాడిన మాటలు కట్ చేసే పరిస్థితి ఏందిరా అంటే ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జనాల తాలూకా జనాల దగ్గర నుంచి రక్త మాంసాలతో నిండిన ఆ డబ్బుని పిండింది ఎంత అంటే సాక్షాత్తు 94,000 కోట్లు ఒక్కసారి ఊహించగలమా సుమారుగా చెప్పాలంటే ఒక చిన్న రాష్ట్రం తాలూకా బడ్జెట్ సుమారుగా దగ్గర దగ్గర 94,000 కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర పేదవాడి దగ్గర నుంచి రక్త మాంసాల రూపంలో పిండింది ఒక రకంగా చెప్పాలంటే దోచుకున్నది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా ధనదాహానికి జగన్మోహన్ రెడ్డి తాలూకా అంటే అత్యాశకి బలైపోతుంది ఎవరు అంటే బడుగు బలహీన వర్గాల వారు అరే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో నువ్వు మద్యపాన నిషేధం చేస్తాననేది పక్కన పెట్టి మద్యపాన నిషేధంలో భాగంగానే నేను షాపులు తగ్గించాను అని చెప్పి అసలు మనుగడలో లేని షాపులు తగ్గించినట్టుగా చూపించి అదేవిధంగా లిక్కర్ కూడా నేను మారుస్తున్నానని చెప్పి పాత బ్రాండ్లన్నింటినీ కూడా పక్కన పెట్టి నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి ఆ నాసిరకం బ్రాండ్లన్నీ కూడా విషతుల్యమైపోతే అటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా జనాలకు అప్పచెప్పి ఇవే తాగాలి మీరు వీటికి మించి మీకు పరిష్కారం లేదు అని చెప్పి అదే వాళ్ళ బ్రాండ్లే తాగించి బినామీల చేత డిస్టిలరీస్ పెట్టించి వాళ్ళ దగ్గర నుంచి మందు తయారు చేయించి ఆఖరికి జనాల నోట్లో ఒక విషాన్ని పోసే సంస్కృతిని తీసుకొచ్చి దానికి పెద్దగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని పేరు పెట్టి రకరకాలైన విన్యాసాలు చేసిన పరిస్థితి మనం చూసాం అంటే సుమారుగా ఇప్పటికీ కూడా 4.5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఎందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగించట్లేదు మద్యం షాపుల్లో అంటే ఒక్కడు కూడా నోరెత్తలేదు చలించలేదు వెనకలేదు తొనకలేదు ఈ రోజుకి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా క్యాష్ కొడితేనే సీసా ఇస్తాడు అంతకు మించి ఎవరో కూడా డిజిటల్ కరెన్సీ కూడా వాడే పరిస్థితిలో లేరు ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఒక సంవత్సరం క్రితమే తెలుగుదేశం పార్టీ ఒక రీసెర్చ్ చేసి ఎస్జీఎస్ అనే ఒక ల్యాబొరేటరీస్ లో దీని గురించి ఒక రీసెర్చ్ జరిపి ఒక రిపోర్ట్ బయటకు తీసుకొచ్చింది ఆ రిపోర్ట్ లో ఇప్పుడు ఏదైతే జగన్ అన్న బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ జగన్ బ్రాండ్స్ జే బ్రాండ్స్ లో విషతుల్యాలు ఎక్కువగా ఉన్నాయి ఆ విషతుల్యాల వల్లే చాలా మందికి తల తిరగటం వాంతులు అవ్వటం ఉదరకు సంబంధించిన వ్యాధులు రావటం కాలే సంబంధించిన వ్యాధులు రావటం చనిపోవటం జరుగుతుందని సాక్షాత్తు ల్యాబ్ రిపోర్ట్స్ లో పెడితే తిరిగి మా మీద కేసులు పెట్టారు ఈ రోజు దానికి సాక్షాత్కారం ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు కేజీ ఇచ్చినట్టు కేజీ ఒక ఎక్కడి నుంచో నేను మాట్లాడలేదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడలా కేవలం కేజీహెచ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 22 జూన్ నుంచి 21 జూన్ నుంచి 22 జూన్ జూలై వరకు మధ్యలో పీరియడ్ తీసుకుంటే గనక సుమారుగా ఉదరకు సంబంధించిన వ్యాధుల్లో అడ్మిట్ అయిన వాళ్ళు 1076 మంది అడ్మిట్ అయ్యారు అందులో సుమారుగా 471 మంది మద్యం తాగటం వల్ల అనారోగ్యానికి గురైన వాళ్ళే వారానికి 2 కేజీహెచ్ లో కేవలం మద్యపానం ఎక్కువగా చేయటం వల్ల ఈ నాసిరకం మద్యం తాగటం వల్ల చనిపోయే పరిస్థితి సాధారణంగా ఒక మోస్తారు మద్యం అలవాటు ఉన్న వాడికి ఇంతకు ముందు బ్రాండ్లు ఏదైనా తాగితే ఒక కాలేయం పాడవటం అనేది సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు పట్టారు కానీ జగన్ బ్రాండ్స్ ఎలాంటి బ్రాండ్స్ అంటే సూపర్ ఫాస్ట్ బ్రాండ్స్ కదా ఇవి
ఆ బ్రాండ్స్ వల్ల ఏమవుతుందంటే నాలుగున్నర సంవత్సరాలకి కాలేయం కూడా దెబ్బతింటుంది. అంటే ఓవరాల్ గా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య చూస్తా ఉంటే నిజంగా మనకైతే ఏంటి తాలిబోట్లు ఇంత దారుణంగా తెచ్చుతున్నాడా, మహిళలతో తాలిబోట్లతో ఈ రకంగా ఆడుకుంటున్నాడా అన్న విషయాన్ని చాలా క్లియర్ గా మనం మాత్రం ఇక్కడ చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ రోజు అతగాడు చెప్పిన పదం ఏంటి, ఇంకో ఆరు నెలల కాలంలో ఎలక్షన్ ఉంది, ఇంతవరకు ఏదో చేశారు, ఈ ఆరు నెలల కాలంలో ఎలక్షన్ లోని కూడా ఇప్పటికీ కూడా మద్యపాన నిషేధం మీద మద్యపానం ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీద ఆలోచన చేయకుండా మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఇదే మద్య షాపులు అన్నిటికీ మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళా వీళ్ళు తాగండి తిరగండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా రోడ్ల మీద వదిలేసే పరిస్థితి. మళ్ళా నాసిరకం జే బ్రాండ్స్ తీసుకొచ్చాడు. ఎంత దారుణం అంటే మనకి మనం చూస్తా ఉంటే సుమారుగా మనకి జంగారెడ్డిగూడెంలో లాస్ట్ జనవరి అనుకుంటా ఐ థింక్ ఒక మూడు రోజుల వ్యవధిలో 26 మంది చనిపోయారు. దగ్గర 26 మంది జంగారెడ్డిగూడెంలో ఒక గ్రామంలోనే ఒక ఆ ఒక్క జంగారెడ్డిగూడెంలోనే 26 మంది చనిపోతే అరే 26 మంది చనిపోయారు ఏంటి దీని అర్థం ఏంటి ఇంతమందికి ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించి వస్తా ఉంటే వాళ్ళు మామూలుగా చనిపోయారని సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి. చాలా క్లియర్ గా వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఈ తాగడం వల్ల చనిపోయారని చెప్పి డాక్టర్స్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా బయటకు వచ్చి వాళ్ళ డాక్టర్ సర్టిఫికెట్ దాన్ని కూడా తప్పు కట్టి వాళ్ళు మామూలుగా చనిపోయారని చెప్పి వాళ్ళందరినీ కూడా కనీసం పరామర్శించడానికి కూడా ఎవరు రాలేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉంది. ఇటువంటి వ్యవహారంలో కేవలం మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ఈ రోజు వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఆఖరికి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదే అని అసెంబ్లీలో మాట్లాడితే దానికి సాక్ష్యాత్తు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పేదవారికి పథకాలు ఇవ్వటం నచ్చట్లేదు కాబట్టి మద్యపాన నిషేధం చేయమని చెప్పి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి సాక్ష్యాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. అరే అర్థం కాదు ఏంటంటే అంటే నీ ఉద్దేశం ఏంటి, జనాలందరూ తాగి పడిపోవాలి తాగి చావాలి, ఆ వచ్చిన డబ్బులు సగం డబ్బులు నువ్వు తీసుకెళ్లాలి సగం డబ్బులు మళ్ళీ బిస్కెట్ల రూపంలో జనాలకు పంచాలి, ఇదేనా నీ కాన్సెప్ట్, ఇదేనా నీ అడ్మినిస్ట్రేషన్, అంటే ఇదే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఈ రోజు ఉందా ఈ రోజు గవర్నమెంట్, అంటే జనాల నుంచి తాగితే వచ్చే సొమ్ముతోనే పథకాలు ఇస్తున్నాను అని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం. అది పక్కన పెడితే ఈ రోజు పరిస్థితి ఏంటిరా అంటే వచ్చే వాళ్ళెవరూ కూడా సాక్షాత్ వచ్చే వాళ్ళెవరు పొద్దున గవర్నమెంట్ లో ఎవరు వచ్చినా కూడా మద్యపాన నిషేధం చేసే పరిస్థితి లేకుండా సుమారుగా 15 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలకి మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట పెట్టాడు. అరే మందు తాగాలంటే ఇంట్లో అని పిల్లలు తాలిబొట్టో లేకపోతే చెంబో మొంతో ఏదో తీసుకుని తాకట్టు పెట్టి తాగి వస్తాడు. మరి అలాంటి తాగే వాళ్ళనే తాకట్టు పెట్టి ఈరోజు అప్పు తీసుకొచ్చాడంటే మరి ఇంతగాటి ఏమన్నారో నాకైతే అర్థం కావట్లేదు, ఎవరి దగ్గర సమాధానం ఉందేమో చెప్పండి. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని చేస్తాడు, మళ్ళా పైగా దీన్నే అంటారు గిల్లి జోలపాడడం అంటే మనకు తెలుసు కదా పెద్దలు అంటుంటారు గట్టి గిల్లేస్తున్నా జోలపాటేస్తుంటారు చేసేవన్నీ ఏదో పనులు జగన్ జే బ్రాండ్స్ వల్ల సగానికి పైగా అందరూ కూడా జబ్బులు పాలవుతుంటే జగన్ సురక్ష పథకం అంట కొత్త పథకానికి తెరలేపాడు. ఏంటిరా అంటే ఇంటింటికి డాక్టర్ని పంపిస్తాడంట. మొన్నటి వరకు ఏదో ఇంటింటికి డాక్టర్ అని చెప్పి ఏదో పథకం పెట్టి అది కాస్త ఫెయిల్ అయింది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్ సురక్ష పథకం అని చెప్పి ఇంటింటికి డాక్టర్ అంట. దీని పరిస్థితి వల్ల నష్టపోతుంది ఎవర్రా అంటే ఉద్యోగస్తులు. అంటే ఇతగాడు తెలిసి తెలియక లేకపోతే బుర్ర పనిచేయక లేకపోతే ఒక సైకో మూమెంట్ లో తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు నిజంగా జగన్ సురక్ష పథకం కింద ఎంతమంది ఈ రోజుకి రోగాలు పాలవుతున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేసే శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ఈరోజు మన ఎవరు ఆరోగ్య శాఖ మంత్రికి ఉందా, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఈరోజు ఎంతమందికి మీరు మెడిసిన్ ఇస్తున్నారు, ఈ రోజుకి కూడా పిహెచ్సిస్ ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి, ఈరోజు ఆరోగ్యం ఎంత కుంటుపడింది, ఈరోజు సరైన సదుపాయాలు లేక మందులు లేక డాక్టర్లు లేక అల్లాడిపోయే పరిస్థితి, ఉన్న డాక్టర్లు కానీ లేవు, ఆశా వర్కర్లకి విపరీతమైన పని ఒత్తిడైపోయి ఆఖరికి వాళ్ళు కూడా బ్రెయిన్ స్ట్రోక్ తో చచ్చిపోయే పరిస్థితి. జగనన్న సురక్ష పథకం ఆ స్కీమ్ లో పనిచేస్తుండగా కృపమ్మ అనే తాడేపల్లికి చెందిన ఒక ఏఎన్ఎం కుప్పకూలిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్ చనిపోవడం, సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి పని ఒత్తిడి కారణంగానే మా అమ్మ చనిపోయిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కృపమ్మ చచ్చిపోయిందని చెప్పి వాళ్ళు మాట్లాడటం. ఈరోజు పరిస్థితి ఏంటిరా అంటే పేదవాడికి సరైన వైద్యం అందించలేకపోతున్నాం,
పేదవాడి దృష్టిలో ఈ రోజు జీరో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి సరైన నిత్యావసర వస్తువుల ధరలు సరైన ధరలకు ఇవ్వలేకపోతున్నావు. అసలు ఏ సిచ్యువేషన్ లో నువ్వు సక్సెస్ అయ్యావు ఒకసారి చెప్పతే, ప్రజల్ని చీల్చి చండాడడంలోని తన సైకోయిజం తో అందరినీ ఏడిపించడంలోని సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎంత దారుణమైన పరిస్థితులు అండి. ఈ రోజు ఆఖరికి 10వ తారీఖు వచ్చినా కూడా కనీసం ఉద్యోగస్తులకి జీతాలు, ఉద్యోగస్తులకి జీతాలు లేక వచ్చిన ఈఎంఐలు కట్టుకోలేక, ఇంటర్లు కట్టుకోలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక చాలా మంది ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడో అబ్బాయి ఒక ప్రవీణ్ అనే ఒక కుర్రోడు, నిన్న కాక మొన్న సురేష్ అని ఒక అతను సర్వశిక్ష అభియాన్ లో చేసిన ఒక అతను సూసైడ్లు చేసుకున్నారు. దేనికి సూసైడ్లు చేసుకున్నారంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక సూసైడ్ చేసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీతాలు రాక ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఆశా వర్కర్ల పరిస్థితి చూసాం. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ల ముందు వీక్ ఆఫ్ అన్నాడు. ఎలక్షన్ తర్వాత వీక్ ఆఫ్ లేదు, ఏ ఆఫ్ లేదు, తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి కాపురాలు కాయండి అని చెప్పి 24 గంటలు అర్ధరాత్రులు అపరాత్రులు లేక తిప్పుతున్నాడు. అంటే ఈ రోజు ఒకటి చెప్పాలి, హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం ఎక్కువగా వినిపించే మాట. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో వినిపిస్తున్న మాట స్ట్రెస్ ఇండెక్స్. హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పీక్స్ లో ఉంటే ఈ రోజు స్ట్రెస్ ఇండెక్స్ లో జగన్మోహన్ రెడ్డి పీక్స్ లో ఉన్నాడు. అంటే ఈ రోజు ఆ స్ట్రెస్ ను భరించలేక అందరు ఉద్యోగస్తులు చనిపోతున్నారు, ఒక పక్క నుంచి ఉద్యోగస్తులు చచ్చిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. విషయం ఏంటంటే ఎందుకు ఈ పని చేస్తున్నాడు, రేపొద్దున 6 నెలల్లో ఉద్యోగ ఎలక్షన్ ఉంది కదా, ఎందుకు ఈ పని చేస్తున్నాడు అని చెప్పి మనం చిన్నగా ఆలోచన చేస్తే ఇతని తాలూకా సైకోయిజం ఎలా బయటపడతారు తెలుసా. మీరు ఉద్యోగస్తులని కొంతమందికి ఆపుతున్నాడు, టీచర్లకు ఆపుతాడు. ఎందుకంటే టీచర్లు అందరూ కూడా సిపిఎస్సి రద్దు గురించి అడుగుతారు, మొన్న రోడ్ల మీదకి ఎక్కారు, వీళ్ళు నెక్స్ట్ ఓట్లు వేయరు కాబట్టి వీళ్ళు జీతాలు ఇవ్వకర్లే అన్న దృష్టిలో వాళ్ళు వదిలేస్తున్నాడు. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుకుని వాళ్ళు వదిలేస్తున్నాడు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఉద్యోగస్తులు ఇంకా ఓట్లు వేయరు అన్న సంగతి తెలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే దృష్టితో 10వ తారీఖు వరకు కూడా. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉందండి, మళ్ళీ ఏం మాట్లాడతారు తెలుసా, నేను సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ఉద్యోగస్తులు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటున్నాడు. ఎందుకు, కింద లోవర్ సెక్షన్ వాళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి. ఇక్కడ అర్థం కాని తెలియంది ఏంటంటే ఒక పథకం పెడతాడు, బటన్ నొక్కుతాడు, 100 మందిలో ఒకరికే ఆ పథకం పడుతుంది, కానీ 100 మందికి ఇస్తూ 1000 మందికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటాడు. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు కాబట్టి మనకు జీతాలు ఇవ్వట్లేదేమో అని చెప్పి కాసేపు వాళ్ళు కూడా ఆగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇంత దారుణమైన సిచ్యువేషన్స్. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లోని ఒక పక్క నుంచి అమ్మాయిల మీద అఘాయిచ్చాలు, ఆడపిల్లల మీద అఘాయిచ్చాలు, చిన్నారుల మీద హత్యలు, అత్యాచారాలు, వీటన్నింటినీ కూడా చూసుకుంటే కూడా అన్నిటికీ మూలం మద్యం అవుతుంది. అన్నిటికీ మూలం కూడా ఈరోజు డ్రగ్స్ పెరిగిపోవడానికి, గాంజా పెరిగిపోవడానికి. ఈరోజు మనం ఎక్కడో చూసాం పాయకరావుపేట లాంటి ఒక రూరల్ కాన్స్టిట్యూన్సీలో కూడా, ఒక కుగ్రామంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. అంటే ఒకసారి ఈ పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునే పరిస్థితి. ఈ రోజు ఒకటే చెప్తున్నా, ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు వెళ్ళి అడుగుతాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి రేపొద్దున సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడిగే దమ్ము ఇది జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఈరోజు అటువంటిది ఏమీ లేకుండా ఈరోజు ప్రజలను ఓ పక్కన ఇబ్బంది పెడుతూ దాన్ని మసిపూసి మారడిగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్టులు చేసి, అక్రమంగా అరెస్టులు చేసి అక్రమంగా రిమాండ్కి తరలించడం లేదు అనుకుంటే వీళ్ళ బూతులు మంత్రులు రోడ్ల మీదకి తీసుకొచ్చి బూతులు తిట్టించి తిరిగి మళ్ళీ కావాలేదని అంటే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టించడం, మళ్ళీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడించడం, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. దీనికి అన్నిటికీ కూడా అరికట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి చర్మగీతం పాడే రోజు అతి దగ్గరలో ఉందని మాత్రం తెలియజేసుకుంటారు. రోజా గారు ఈ మధ్యన మీరు వాక్యం సందర్భంలో సినీ రంగం మొత్తం అంతా కూడా మద్దతు తెలియజేస్తుంది, ఏమంటారు మీరేం మాట్లాడతారు? సినీ రంగం మొత్తం అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అంటే నేను ఒకటి చెప్తానండి, యాక్చువల్ గా నేను మొన్న మాట్లాడాను, రోజా గారు మాట్లాడిన మాటలు మీరు కూడా ఆ రోజు క్లియర్ గా వినలేనట్టుంది. ఇది మీ గురించి కాదు, ఇప్పుడు నేను ప్లే చేస్తుంది మీ గురించి కాదు. ఎవరైతే రోజా గారి గురించి సినీ ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి అటు రాధికా గారు గాని సమూహ రమ్యకృష్ణ గారు వాళ్ళందరూ కొంతమంది హీరోయిన్స్, నేను అందుకే పేర్లు కూడా ఒక 5 ఆరుగురు హీరోయిన్స్, అది కూడా ఏంటంటే రోజా గారితో కలిపి ఉన్న కో ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ 2 అర్థం కావట్లేదు. ఒకటేంటంటే ఆవిడ మంత్రివర్గంలో ఉంది, సాటి మహిళా మంత్రులు ఎవరో కూడా ఆవిడకి సపోర్ట్ చేసి మాట్లాడట్లా, మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. అదొకటి.
నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు సినీ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో సినిమా వాళ్ళు ఎవర్నన్నా వాళ్ళు బయటికి వస్తారా అదే నేను ఏమన్నంటే సినిమా వాళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడాలి బయటికి వస్తారా అలా బయటికి వస్తే గనక జస్ట్ ఈ వర్డ్ కి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్ ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే సినీ లోకం అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారు అంటేనే మహిళా లోకానికి సారీ సినీ లోకానికి ఒక ఆదర్శప్రాయుడు సినీ వినీలాకాశంలో ఒక రారాజుగా పేరుగొందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి తాలూకా కూతురు గురించి రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి ఇదే రోజా నెక్స్ట్ వీళ్ళ తాలూకా మంత్రులు దేవాలయం లాంటి అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షాత్తు వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు ఎవరైతే కొంతమంది ఈ రోజుకి కూడా నిన్న మాట్లాడిన సినీ ప్రముఖుల్లో పొలిటికల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఎందుకు ఈ రోజు దాని గురించి స్పందించలేదు ఒకసారి మనం కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కదా ఎస్ మీరు నిజంగా మహిళల గురించి ఆలోచించారు మహిళలకు అన్యాయం జరిగిపోయిందని ఆలోచిస్తే సాక్షాత్ దళిత ఎమ్మెల్యే నేను ఎన్నో ఆశలతో నేను ఆ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టాను అసెంబ్లీలో అడుగుపెట్టే 2 సంవత్సరాలకే నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అందరి దగ్గర కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి చాలా వరస్ట్గా బిహేవ్ చేసిన ఆ రోజు రోజాకి ఎందుకు వాళ్ళందరూ బుద్ధి చెప్పలేదు ద సేమ్ టైం ఒకసారి ఇది కూడా వినండి ఎవడో పిల్ల పిత్రే గాడు పెద్ద పిత్రే గాడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోనున్నావని అడుగుతున్నా చరిత్ర చాలా పెద్దది ఇలాంటి విషయాలు సో నేనేమంటానంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు ఆవిడ చరిత్ర ఏంటి ఆవిడ పొలిటికల్ గా చేసిన ఆ బిహేవియర్ ఏంటి ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి వీటన్నిటిని తెలుసుకుని మాట్లాడితే బాగుండని నా ఉద్దేశం ఆవిడేమి తెలియకుండా ఆ రోజు ఈవిడ అడుక్కుంది కన్నీళ్లు కార్చేస్తుంది వరుస పెట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాలు కట్టుకుంటుంది కాబట్టి లేదా బయటకు వచ్చి మాట్లాడాలన్నది మాట్లాడితే కనుక ప్రజల చిత్తాన్ని వీళ్ళు కూడా డెఫినెట్ గా తీసుకుంటారు ఎందుకంటే ఈ రోజు రోజా అనే వ్యక్తి గురించి మాట్లాడితే సాక్షి పేపర్ లో వేసిన కింద కామెంట్స్ చూడండి ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నారు అంటే ఈవిడ నోటి క్వశ్చన్ మాట్లాడచ్చు బూతులు మాట్లాడచ్చు చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు ఆడవాళ్ళు కూడా వినలేని పదాలు ఉపయోగించవచ్చు కానీ ఈవిడ గురించి ఒక ఒక ఎమ్మెల్యే కడుపు మండి ఒక మాజీ ఎమ్మెల్యే ఏ బోనమును మాట్లాడితే మాకు కడుపు మండదా బ్రహ్మణి గారి గురించి మాట్లాడితే మాకు కడుపు మండదా నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో మీ అందరి తాలూకా ఫేస్బుక్ ఐడీస్ నేను తీసుకుని మీకు ట్యాగ్ చేసి పెడతా నా గురించి నేను ఒక దళిత మాజీ ఎమ్మెల్యే ఒక పాల్ బ్యూరో సభ్యురాల్ని మహిళా అధ్యక్షురాల్ని నా గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక మాజీ ఎమ్మెల్యే చేత కూర్చోబెట్టించి ఆ పార్టీ ఆఫీస్ లో కూర్చోబెట్టి పార్టీ కండువా వేసుకుని ఎంత వరస్ట్ గా మాట్లాడారో మరి అవన్నీ ఈ రోజు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఏం తెలుసని ఈ రోజు బయటకు వచ్చి మీరు అందరూ మాట్లాడుతున్నారు నిజంగా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అందరినీ సపోర్ట్ చేయండి మహిళలందరినీ కూడా సపోర్ట్ చేయండి ఓవరాల్ గా పలానా వ్యక్తి గురించి మాట్లాడడానికి సిగ్గుందా రోజా గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మీరు ఒకసారి మీ కామన్ సెన్స్ ఉపయోగించుకొని
మీరు ఎవర్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు బయటలు ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మాత్రం సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదు అని ఒక సాటి ఆడదానిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అదేనండి, నాకు అర్థం కాదు ఏంటంటే ఈ రోజు ఇంతమంది మీరు అన్నట్టు మధ్య కల్తీ మధ్యం ఇచ్చి ఇంతమంది ఆడవాళ్ళు తాలిబొట్టు తెగిపోతున్నా వాళ్ళు స్పందించారు, వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అట్ ద సేమ్ టైం ఎంత బ్రూటల్ గా చంపుతున్నారండి ఆడపిల్లల్ని, పీకలు కోసేసేవాడు ఒకడు రోడ్డు మీద. ఆ ఏంటి స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్ట్ 15 రోజు గుంటూరు నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడు పట్ట పగలు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఈ సినీ ప్రముఖులందరూ? ఆ రోజు ఒక మహిళగా స్పందించాల్సిన అవసరం లేదా వాళ్ళకి? నిజంగా మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా మేము స్పందించేస్తాం అనుకుంటే గనక ఎందుకు ఈ రోజు స్పందించి ఆ రోజు స్పందించలేదు? అనూష ఒక అమ్మాయిని బురదలోని బతుకున్న పిల్లని మొహం అదిమి పెట్టి బురదలో పెట్టి చంపాడు. ఇక్కడ లక్ష్మి అనే ఒక అమ్మాయిని గొంతు కోసి చంపాడు గోసవాకులో. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రాని ఈ సినీ ప్రముఖులు సాక్షాత్తు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి ఒక పేరు ఉంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు సతీమణి గురించి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కూతురు గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు రోజాని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ స్థాయి ఎంత మేరకు దిగజార్చుకుంటున్నారన్న సంగతి వాళ్ళే గుర్తించుకోవాలి. లిటరల్ గా ఎంతమంది ఆడబిడ్డలు ఈ రోజు అన్యాయం అయిపోతున్నారండి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్తోంది నంబర్ 1 ప్లేస్ లో ఉంది ఆడపిల్లల్ని అపహరించే పొజిషన్ లో గానీ, ఆడపిల్లల మీద అబ్యూజింగ్స్ విషయంలో గానీ ఆంధ్రప్రదేశ్. దాని గురించి ప్రశ్నించమనండి. అవన్నీ పక్కన పెట్టండి అబ్బా. సాక్షాత్తు సినీ ప్రముఖులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి మోకరిల్లి చేతులు జోడించి వినమ్రంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. మా టికెట్ల విషయంలో కొంచెం కనికరించండి, సినిమా టికెట్ల విషయంలోని. నాకు తెలిసి సినీ ఇండస్ట్రీ పెట్టి ఎన్ని సంవత్సరాలు నాకేదో తెలియదు కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి సినీ ప్రముఖులు సూపర్ హీరోస్ అందరూ వచ్చి దండం పెట్టి అడుక్కునే పరిస్థితి అయితే లేదు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి సినీ ప్రముఖులందరూ బయటకు వచ్చి? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయమా? అదే పరిస్థితి ఈరోజు. వీళ్ళు వచ్చి రోజు రోజా గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వాళ్ళు దిగజార్చుకున్నట్టే తప్పించి అంతకుమించి వేరేదేమీ లేదు. లేదండి, మేము డే ఫస్ట్ నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే 32వ కేసు అవుతుందేమో జగన్మోహన్ రెడ్డి. ఇది అవుతుంది ఎందుకనంటే మీరు ఒక లెక్క పత్రం ఏది లేని బిజినెస్ ఏదైనా ఉందంటే ఇసుక మద్యం అండి ఈ రాష్ట్రంలోని. ఎందుకంటే నోట్ల రద్దు జరిగిన తర్వాత ప్రతి దగ్గర కూడా చెప్పాను కదా ఒక పానీపూరి బండి దగ్గర కాదు కదా, ఆఖరికి మొన్న ఎక్కడ చూసారు ఐస్ క్రీమ్ బండి క్వాలిటీ వాల్స్ బండి ఉంటది కదా 40 రూపాయలకి 30 రూపాయలకి కూడా అమ్మ పేటిఎం ఉంది లేదంటే గూగుల్ పే ఉంది స్కానర్ ఉందని చెప్తున్నాడు. అటువంటిది ఇంత పెద్ద ఒక రాష్ట్ర బడ్జెట్ ని రాష్ట్ర పురోగతిని శాసించే పొజిషన్ లో పెట్టేసిన ఈ మద్యం దుకాణాల్లో ఎందుకు ఈ రోజుకి కూడా ఆ డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారంటే అక్కడే వాళ్ళ తాలూకు అవినీతి చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వ్యవహారంలోనే చెప్పాను కదా 94,000 కోట్లు. ఏంటంటే అది నాకు అర్థం కావట్లా, ఆ ఫిగర్ ఏంటండి 94,000 కోట్ల రూపాయల. ఈరోజు మీకు విషయం చెప్పినా సంవత్సరానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మద్యం మీద అంత క్లియర్ గా ఉన్నాడు, ఎవరిని మాట్లాడినా కూడా మాట్లాడట్లేదు అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి సొంత ఖాతాలోకి వెళ్తుంది 5,000 కోట్లు. 5,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ తాలూకా రక్తాన్ని పీలుస్తున్నాడు.